పిల్లలు, ఇప్పుడు అక్బర్ బీర్బల్ కథ ఒకటి తెలుసుకుందాం. బీర్బల్ తెలివితేటలు అక్బర్ చక్రవర్తికి ఎంతగానో నచ్చేవి. అందుకే బీర్బల్ పట్ల ప్రత్యేక అభిమానం చూపించేవాడు. ఒకరోజు రాజస్థానంలోని అందరి ముందు బీర్బల్ గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసించాడు. ఇది నచ్చని ఒక మంత్రి వెంటనే పైకి లేచి, మహారాజా, నేను రెండు ప్రశ్నలు వేస్తాను. వాటికి బీర్బల్ సమాధానం చెప్పి తన తెలివైన వాడని నిరూపించుకోవాలి, లేదంటే అందరి ముందు నేనే తెలివైనవాడని ఒప్పుకోవాలి అంటూ సవాలు విసిరాడు. అలాగే కానివ్వమన్నాడు రాజు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఈ భూమికి సరిగ్గా మధ్యలో ఉన్నది ఏది అని అడిగాడు. బీర్బల్ వెంటనే, మహారాజా, నాకు కాస్త సమయం ఇప్పించండి అని అడిగి ఆ తర్వాత రాజభటుడి చెవిలో ఏదో చెప్పాడు. భటుడు వెంటనే బయటకు వచ్చి ఒక గొర్రెను, ఒక చిన్న ఇనుప చువ్వను తెచ్చి ఇచ్చాడు. బీర్బల్ వెంటనే గొర్రెను పట్టుకొని సభ మధ్యలోకి తీసుకువచ్చి, ఈ గొర్రె ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి, పరీక్షించుకో కావాలంటే. మంత్రిగారు వెంటనే లెక్క పెట్టుకోవచ్చు కదా అన్నాడు. తర్వాత శుద్ధముక్కుతో రెండు గీతలు గీసి వాటి మధ్యలో ఇనుప చువ్వను పాతిపెట్టి, ఇది భూమి మధ్యలో ఉంది, ఏమైనా సందేహాలు ఉంటే మంత్రివర్యులు స్వయంగా కొలిచి పరీక్షించుకోవచ్చు అన్నాడు వినయంగా. ఆ సమాధానాలు సరికాదని మంత్రికి తెలిసినా వాటిని తప్పు అని ఎలా నిరూపించాలో తెలియలేదు. దాంతో బీర్బల్ గొప్పతనాన్ని అందరి ముందు ఒప్పుకోక తప్పలేదు. మీకు నచ్చినట్లయితే ఈ కథ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.